ఈ డిపార్ట్మెంట్ తరపు నుంచి మన గ్రామం తరపు నుంచి ఇది చాలా అంటే ఇంపార్టెంట్ విషయం నా దృష్టిలో ఓకే మనం అందరూ ఆలోచిస్తే ఒక కుటుంబానికి కొంచెం పరిస్థితి బాగాలేదంటే వారందరికీ మనం సహకారంకి రావాలి ఒకటి ఈ డిపార్ట్మెంట్ తరపు నుంచి మన గ్రామం తరపు నుంచి ఇది చాలా అంటే ఇంపార్టెంట్ విషయం నా దృష్టిలో ఓకే మనం అందరూ ఆలోచిస్తే ఒక కుటుంబానికి కొంచెం పరిస్థితి బాగాలేదంటే వారందరికీ మనం సహకారంకి రావాలి ఒకటి ఏమమ్మా వస్తున్నదా లేదా రావట్లేదా ఈ డిపార్ట్మెంట్ తరపు నుంచి మన గ్రామం తరపు నుంచి ఇది చాలా అంటే ఇంపార్టెంట్ విషయం నా దృష్టిలో ఓకే మనం అందరూ ఆలోచిస్తే ఒక కుటుంబానికి కొంచెం పరిస్థితి బాగాలేదంటే వారందరికీ మనం సహకారంకి రావాలి ఒకటి అన్నా కెమెరా ట్రీట్ చేయగలరు జ్ఞానేశ్వర్ గౌడ్ గారికి అదేవిధంగా అవీప్ గారికి వెంకటరెడ్డి గారికి ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు వారందరికీ అదేవిధంగా నారాయణపూర్ గ్రామ అక్కజల్లలకు అన్నదమ్ములకు పత్రికా మిత్రులకు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా ఈరోజు ఓకే మీరందరూ కూడా ఇంకా ఈ 10 రోజులు కూడా మీకు చెప్పినట్టు మన గ్రామంలో బిగిల పని అన్ని కూడా వివిధ శాఖలు ఉన్న వాళ్ళు కూడా కరెంటు స్తంభాల విషయాలు చెప్పారు కొన్ని విషయాలు చెప్పారు అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పరిష్కరిస్తూ మీరు మంచిగా చేయాలి మీ గ్రామం మంచి మంచి గ్రామం అని అంటున్నారు అందరు మేము కూడా చూస్తున్నాం మంచి గ్రామం సో మంచిగా గ్రీనరీ బాగా ఇంకా నేను ముందు చూస్తుంటే ఆ వీధిలో నాకు మొక్కలు కనపడతలేదు గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు ఆ ముందు వీధిలో నాకు మొక్కలు కనపడింది అక్కడ ఈసారి మొక్కలు పెట్టడమే కాకుండా మొక్కలు ఖచ్చితంగా బతికించుకోవాల్సిన బాధ్యత పంచాయతీ మీదే కాకుండా మొత్తం గ్రామ సభ అంటే గ్రామసభ అంటే మీరే గ్రామసభ మీరందరూ మెంబర్స్ ఊర్లో ఉన్న వాళ్ళందరూ గ్రామసభలో మెంబర్స్ కాబట్టి మీ అందరి మీద కూడా బాధ్యత ఉంటుంది మన గ్రామంని చక్కగా తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది కాబట్టి ఈ పల్లె ప్రగతి 10 రోజుల్లో మొత్తం దగ్గరుండి మన అందరం పల్లె ఈ పల్లె ప్రగతి ప్రోగ్రామ్ నడిపించాల్సి ఉంటుంది అంతేకాకుండా కంటిన్యూస్ గా సంవత్సరం పొడుగునా ఏమైనా సమస్యలు ఉంటే చర్చించుకొని మనం కప్పచ్చలుగా మనకు గ్రామసభ జరుగుతుంది 2 నెలలకు ఒకసారి గ్రామసభ జరుగుతుంది ఈ రోజు మేము అధికారంలో వచ్చామని ఇంతమంది రావడమే కాకుండా ఐ థింక్ ప్రతి 2 నెలలకు గ్రామసభ ఏదైతే జరుగుతుందో ఇలా వచ్చి కూర్చోవాలమ్మా గ్రామసభ మీకు 2 నెలలకు ఒకసారి జరుగుతుంది ఈ రోజు మేము వచ్చాము కలెక్టర్ మేడం వచ్చారని కాకుండా 2 నెలలకు ఒకసారి గ్రామసభ జరగాలి జరిగినప్పుడు మీరందరూ ఇలా కూర్చొని చర్చించుకుంటే సమస్యలు